ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ కాకినాడ డీప్ సీ పోర్ట్. కాకినాడ సెస్, కాకినాడ సెస్ 8,320 ఎకరాలు. ఎంత? 8,320 ఎకరాలు కాకినాడ సెస్ విస్తరణ. పెద్ద ఏరియా, వన్ ఆఫ్ ది నాకు తెలిసి శ్రీ సిటీ తర్వాత కాకినాడ సెస్ చాలా పెద్దది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ సెస్ మీద జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయి. ఎందుకంటే ధనవంతుడు ఎంత ధనం ఉందని ఆ రోజుల్లో ఆవులు ఎంత ఉన్నాయంటే పెద్ద పెద్ద రెడ్డో లేకపోతే పెద్ద మనిషో ధనవంతుడో అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు భూములు ఎంతుంటే అంత ధనవంతుడు అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరి 28, 2012లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాకినాడ సెజ్కి 2012లో కాకినాడ సెజ్కి 8,320 ఎకరాలు ఇచ్చింది. దిగారు జనాలు, పందులు, చిన్న పంది, పెద్ద పందికి చిన్న పంది పుట్టద్ది, పెద్ద పందులు ముసలి పందులు అయిపోయినాయని చిన్న పందులన్నీ రూట్లోకి వచ్చినాయి. ఏ ఈ చిన్న పందులు? విక్రాంత్ రెడ్డి, వై విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు, శరత్ చంద్రారెడ్డి. ఎవరి శరత్ చంద్రారెడ్డి? మన పొట్టోడు వియంకుడు అన్న. ఏ పొట్టోడు? పొట్టి సారాయి రెడ్డి వియంక అల్లుడు అన్న. ఇదే శరత్ రెడ్డి తీహార్ జైల్లో 6 నెలలు ఉండేసి వచ్చాడు లిక్కర్ స్కామ్లో. ఇంకెవరు? ది గ్రేట్ విజయసాయి రెడ్డి ఎంపీ పొట్టి సారాయి రెడ్డి కూడా ఈరోజు ఈ ఎఫ్ఐఆర్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎందుకంటే అరబిందో అనే కంపెనీ, ఏ కంపెనీ ఈ దీంట్లో వాటా కొనిందో ఆ అరబిందో వియంకుడు విజయసాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి కాబట్టి అని మీకు అందరికీ మనవి చేస్తున్నా. కత్తులు పెట్టారు, గన్నులు పెట్టారు, బెదిరించారు, మీటింగులు పెట్టారు, ఇంటికి రమ్మన్నారు ఆ కేవీరావు గారిని. కేవీఆర్ గ్రూప్ అంటాం వాళ్ళని, ఆ కేవీఆర్ కేవీరావుని ఇంటికి రమ్మన్నారు. ఆ విషయం ఏ విధంగా వీళ్ళు ఆ షేర్స్ దొబ్బేశారో అది నేను కాకినాడ సీపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడతా. ప్రస్తుతానికి కాకినాడ సెజ్ గురించి మాట్లాడతాం. ఓకే, కాకినాడ సెజ్ 8,320 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? వాటా కేవీరావు వాటా దాంట్లో 48.74%లో ఆయనకి ఆల్మోస్ట్ 4,011 ఎకరాలు కేవీరావు గారి కేవీఆర్ గ్రూప్కి ఉంది. ఈ 4,000 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? గెస్ చేయండి. 12 కోట్ల రూపాయలు. 4,011 ఎకరాలు 12 కోట్ల రూపాయలకి బెదిరించి, తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులు 4,000 ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే కాకినాడలో కాకినాడ పోర్ట్ పక్కన 29,917 రూపాయలకి 1 ఎకరా కొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా, పొట్టి సారాయి రెడ్డిని అడుగుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా సరే 29,000కి 1 ఎకరా దొరకద్దా? 29,000కి 1 ఎకరా భారతదేశంలో ఎక్కడైనా దొరకద్దా అని మేము అడుగుతున్నాం. ఏమి కేవీరావుకి అంత ప్రేమ మీ మీద? అంటే పొట్టి సారాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లావు పొడుగనే, పొడుగైతే కాదు లావు అయితే కాదు. మరి ఏమి చూసి నీకు 29,000 రూపాయలకి 1 ఎకరా ఇచ్చారు? నీలో ఏముందని ఇప్పుడు నేను అడుగుతున్నా. పొట్టి సారాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నీకు బెంగళూరులో ప్యాలెస్ ఉంది కదా, 1 కోటి రూపాయలకి ఇచ్చేస్తా నాక?
ఇచ్చేస్తావా అని అడుగుతున్నా. నీ బెంగళూరులో ఉండే ప్యాలెస్ నాకు 1,00,000 రూపాయలకి ఇస్తావా? లేదు, తాడేపల్లిలో నీ కొంప 1,00,000 రూపాయలకి నాకు ఇస్తావా? లేదు, విజయసాయిరెడ్డికి హైదరాబాద్లో 1.5 ఇళ్ళు, 1.5 ఎకరా ఇళ్ళు ఉంది, 55,000కి నాకు ఇచ్చేస్తావా? 60,000 వేసుకో. మీరు బెదిరించకపోతే, మీరు గన్ను పెట్టకపోతే, ఏ పిచ్చోడైనా 4,000 ఎకరాలు 12 కోట్లకి ఇస్తాడా అని మేము అడుగుతున్నాం. సరే, ఆ 12 కోట్లు పక్కన పెడదాం కొంచెంసేపు. దీనికి పేమెంట్ ఎట్ట చేశారు తెలుసా? మీరు బిత్తరపోతారు. చెక్ పేమెంట్ చేశారు. ఏది? 12/10/2020లో అగ్రిమెంట్ చేసుకొని 31/3/2021 అంటే 6 నెలల తర్వాత చెక్ పేమెంట్ ఇస్తారా 12 కోట్లకి? ఏందయ్యా ఈ ఆశ్చర్యం అని అడుగుతున్నాం. అసలు ఏమి జరుగుతుంది? 12 కోట్లు 4,000 ఎకరాలు తీసుకోవడం ఏంది? 12 కోట్లు డబ్బులు చెక్ పేమెంట్ ఇవ్వడం ఏంది? ఆ చెక్ జూన్లో వేసుకోమని చెప్పి మార్చి డేట్ వేసి జూన్లో పేమెంట్ చేయడం ఏంది? 6 నెలలు అంటే మీరు అగ్రిమెంట్ చేసుకొని 4,011 ఎకరాలు 12 కోట్ల రూపాయలకి అగ్రిమెంట్ చేసుకొని మీరు 6 నెలల తర్వాత చెక్ క్లియర్ చేసిస్తారా 12 కోట్లకి? ఈరోజు మేము అడుగుతున్నాం, ఇది దోపిడీ కాదా అని మేము అడుగుతున్నాం. చెప్పండి, ఈరోజు సాక్షి పేపర్లో ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు కదా, మీ ఆస్తులు ఇస్తారా మాకు? 6 నెలలు చెక్ వేసి ఇస్తే మీ ఆస్తి మాకు రాసి ఇచ్చేస్తారా? ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. అంటే ఏదైనా కంపెనీ డబ్బులు సంపాదిస్తుందంటే ఆ కంపెనీని కైవల్సం చేసుకోవాలి. ఆ కంపెనీ కైవల్సం చేసుకోవాలంటే బెదిరించాలి, ఇంటికి పిలిపించాలి, వాడు చెప్పినట్టు వినండి, విక్రాంత్ రెడ్డి ఏం చెప్తే నేను చెప్పినట్టే అని జగన్మోహన్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి ముందర కేబీరావుకి చెప్పింది వాస్తవమా కాదా అని మేము అడుగుతున్నాం.